బాజి రెస్టారెంట్ ఓపెనింగ్ కని వెళ్తే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా? ఎక్కడున్నాడా రాజు? టాంగా దగ్గర అమ్మ. టాంగా ఎక్కడుంది? టాంగా స్టాండ్ దగ్గర. ఎవర్రా వాడు? ఎవర్రా ఆ రాజుగాడు? నా మనవరాన్ని అవమానిస్తాడా? జట్కా నడుపుకుని బ్రతికే వాడికి అంత పొగరా? ఎవర్రా వాడు? ఏంటమ్మో రిక్షాను గుద్దెని కాకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. రాజుమ్మ నాయకుడు, రాజు నేతను అంటే మేము ఊరుకోం. అడుగు వాడే, పాపాజీని ఏడిపించిన పరుపులు జట్కావాడు. రాజంటే నువ్వా? జట్కా నడుపుకునేవాడివి, జట్కావాడిలాగా బ్రతక్క, జెట్ విమానానికి డాష్ ఇస్తావా? జట్కావాడినైనా జెంటిల్మెన్ని, జాలి దయ లేక ఈ పేద రిక్షావాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు. నేను తలుచుకుంటే 1000 రిక్షాలు కొని ఈ బికారోళ్ళందరికీ దానం చేయగలను. అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడగల? ఎత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా? మర్యాదగా రిక్షావాడికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ చేత రిక్షా దుఃఖించి ఆ చెమట విలువ ఏంటో తెలిసేట్టు చేస్తాను. నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. నా దెబ్బకి ఆ దేవుడు దిగొస్తాడు, మర్యాదగా రిక్షా తొక్కుతావా తక్కువ? ఏంటయ్యా మామగారి రిక్షా తొక్కడమేంటి? తొక్కరయ్యా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? అన్యాయం బాబు, నడిపదాల్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా? ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా? నోరు మూయండిరా, గాడిదెల్లారా. ఇదిగో నీకు కూడా వేళ గదే పట్టించుకుంటావా, లేక మర్యాదగా రిక్షా దొక్కుతావా? అమ్మగారు, మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు, 10 మందిలో మీకు ఇలా జరగడం మంచిది. గుండె రాయి చేసి తొక్కేసేయండి. ఎక్సర్సైజ్ కోసం మన ఫారెన్ నుంచి తెప్పించిన సొంత రిక్షకు తొక్కేసేయండి. ధర్మరిక్షాపు అమ్మా, నేను ఎవడో ఫోటో తీసుకున్నాను. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. ఇదిగో రిక్షా కూలి 10 రూపాయలు. నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే కూలి ఇస్తావా? నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను. ఇదిగో ఆ పొగరబోతానమే వద్దు. పేదవాడి చెమట కంపు విలువేంటో తెలిసిందా? తెలిసింది బాబు, మా కంపు మేమే భరించలేకపోతున్నాం. నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తావనుకోలేదు. మీరు పరిమిషన్ ఇస్తే వెళ్ళి ఏడిచావు. మీరు చేయటం కాదు, ఆవిడికి చేయించు శాబర్బాత్. అలాగే సార్, సరిగా సబ్బు బిల్లా కొనుక్కుంటా. సరేనమ్మా, కారణంగా పోనివ్వండి. చెప్పు తిరుగుతుంది అమ్మ. నాతుండు అడు చూడు. చూసావా రాజు అమ్మాజీ రాజకీయం? నువ్వు రిక్షా దొక్కిస్తే పోస్టర్లు వేసుకొని పేరు తెచ్చుకుంది. వేసుకొని వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఊడిపించి కక్కస్ దొడ్లు కడిగిస్తాను. అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది. అంతేకాదు రాజు, నన్ను కొట్టాలందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు.